అంటే ఈ మన ప్రాబ్లమ్స్ మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా కార్యకర్తలు వస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు ఇట్లాంటి దాడులు జరిగితే ఇంకెవ్వరు రారు కదా రేపు పొద్దున రాష్ట్రం నుంచి ఎవరు రారు కదా మాకు భద్రత తక్షణమే ఇప్పించాలి మీరు మాకు భద్రత ఇస్తారా మేము ఇక్కడికి వెళ్ళగలుగుతాం మీరు 24 అవర్స్ పర్మిషన్ అంటే మేము ఆగలేం సార్ మాకు ఇప్పుడే పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడే ఎస్కార్ట్ ఇవ్వాలి ప్రతి బాధ్యత మీ పైన మాకు ప్రభుత్వ బాధ్యత అవుతుంది అదే ఇది ఇదే హర్షవర్ధన్ అదే జూపల్లి కృష్ణారావు సార్ డైలీ అక్క నైట్ 10 లేదు 11 లేదు అర్ధరాత్రి పూట ఫోన్ చేసి ఘోరంగా భయపెట్టిస్తున్నారు నువ్వు ప్రచారం తీసుకో లేకపోతే డైరెక్ట్ లేపేస్తాం లేపేస్తాం అంటున్నారు చాలా మంది ఏ పార్టీ నాయకులు మీకు తెలుసా ఏ పార్టీ అని చెప్పట్లేదు బీజేపీ అని ఒకసారి అంటారు బీఆర్ఎస్ అని ఒకసారి అంటారు కాంగ్రెస్ అని ఒక్కసారి అంటారు ఒక్కసారి ఒక పార్టీ చెప్తున్నారు ఏ పార్టీ అనేది క్లారిటీ చెప్పట్లేదు అన్ని పార్టీలు చెప్తున్నారు ప్రతి నేను ఈ పార్టీ ఆ పార్టీ నువ్వు మంచి మర్యాదగా విత్డ్రా చేసుకో అని అప్పుడు ప్రెజర్ చేశారు సరే నేను విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ఇంతమంది నన్ను నమ్ముకున్నా లేమనుకుంటారు అంటే ఇది ఎంతో కొంత డబ్బు తీసుకుంది చేసుకున్నది అనుకుంటారు కానీ నాకు ఇంత ప్రెజర్ ఉందని ఎవ్వరు అనరన్నా ఇప్పుడు ఎంత పాజిటివ్ వచ్చిందో తర్వాత అంత నెగిటివ్ వస్తుంది అరే ఏమైనా కానీ నా పైన నెగిటివ్ రావద్దని నేను ఎంత టార్చర్ చేసినా అలాగే నేను విత్డ్రా చేసుకోలేదు ఈ ఇంటికాడ ఉండకుండా నేను పొలంలో పడుకున్న రోజులు ఉన్నాయి మా మామయ్యని తీసుకొని విత్డ్రా చేసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి వస్తారని పొలం దగ్గర పడుకున్నా నేను నైట్ టైం విత్డ్రా చేసుకోమని ప్రెజర్స్ వస్తున్నాయి తర్వాత ఆయన విత్డ్రా చేసుకోకుండా ఇంత ధైర్యంగా నేను ముందుకు అడిగేసిన ప్రచారం ఆపేశాయి ప్రచార ఆరాధాలు వద్దు కాముచుగా ఉండు నీ ఆర్థిక పరిస్థితి మెరుగు చేస్తామన్నారు ఆర్థిక పరిస్థితి నాది కాదు మెరుగు చేయాల్సింది నాలాంటి నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు వాళ్ళని చేయాలి అంటే నేను ఒక అమ్మాయిని అయి ఉండి ముందడుగు వేస్తే ఇట్లా దాడులు చేస్తారా అంటే మేము ఏం లేనల్లమనే మెంటల్ గా వీక్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇట్లా మీ ఇంటి ఏం చేస్తారో తెలియదు అక్క వాడు చాలా చిన్న పిల్లోడు తెలుసు అక్క వన్ 18 ఇయర్స్ మా ఇంట్లో వాడిని చాలా గౌరవంగా పెంచుకున్నాం మేము అసలు తీర్థం కానీ ఒక్కరోజు కొట్టింది లేదు మా తమ్ముడిని కొట్టిందంటే ఎంత బాధ అనిపిస్తుంది అదే ఒక పెద్దోళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎంత మంది పోలీసులు వచ్చే వాళ్ళు ఒకసారి ఆలోచించండి నేను ఏం లేని దానిని నాకు సెక్యూరిటీ వస్తలేదా అదే ఒక ఎమ్మెల్యే కన్వాయ్ వెళ్తే ఆయన పర్మిషన్ తీసుకోడు వెంటనే వేల మంది వెళ్తారు నాకు ఎందుకు వస్తలేరు 24 అవర్స్ అంటారు ఓకే సార్ మీది మీరు చెప్పారు సార్ అనుకుంటే ఇప్పుడు ఎవరైనా దాడి చేస్తే 24 అవర్స్ ఆగన్నట్టు అప్పుడు నా బాడీకి సెక్యూరిటీ ఇస్తారా ఒకసారి ఆలోచించండి నేనేం చేసిన న్యాయం కోసం పోరాడుతున్నా ఇంకా ఎన్ని రోజులు మేము ఇక్కడే వంట గదులలో ఉండాలి ఒక్కసారి చెప్పండి ఇలా దాడులు చేసే ముందుకు రావాలనుకుంటున్న ఆలోచన ఉన్నా తొక్కి పడేస్తారు చూస్తారు కదా తెలంగాణనే కాదు భారతదేశం మొత్తం చూస్తారు వీళ్ళకు నాకు ఎలాంటి రక్త సంబంధం లేదు వీళ్ళకు నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు ఒక ఆడబిడ్డగా నేను చేసిన మంచి పనికి ఇంత మంది వచ్చారు సార్ వీళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ కల్పించబోతున్నారు అసలు అంటే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి సెక్యూరిటీ అనేది అయితే వస్తుందంటారు ఇప్పుడు మిగతా అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నామో మేము కూడా ప్రచారం చేసుకునేటప్పుడు మా పోలీస్ వాళ్ళము ఆమె సరౌండింగ్లో ఉండి ఎలాంటి ఘటనలు సంఘటనలు జరగకుండా చూసుకుంటాం అంటే ఇప్పుడు ఆమె ప్రచార యాత్రలో మీరు కూడా అంటే సెక్యూరిటీ ఇవ్వబోతున్నారా ఇందాక చెప్పినట్టుగా మేము కూడా ఆమె డైలీ ఏదైతే ఎక్కడెక్కడో విలేజ్లో ప్రచారాలు చేసుకుంటుందో కన్సర్న్ మండలంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ఖచ్చితంగా ఆమెకు సెక్యూరిటీ ఇస్తాం ప్రొటెక్షన్ ఇస్తాం ముందుగానే ప్రొటెక్షన్ అడిగారు అయినా పోలీసులు ఇవ్వలేదు మాకు ఏదో ఫామ్ అని చెప్పేసి అన్నారు అవి కూడా చెప్తుందండి అది ఎంతవరకు వస్తుంది అది ప్రొటెక్షన్ సంబంధించి మా తెలియదు అది ఎస్పీ సార్ సారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని థ్రెట్ ఉంటే 100% ఆమె ప్రొటెక్షన్ ఇస్తారు దాంట్లో నో డౌట్ మరి నిందితుల్ని అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కొన్ని వీడియోలు కూడా మీకు చూపించారు అనుకుంటా సో మరి నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇంతవరకు మాకు ఎలాంటి వీడియోలు కానీ ఎలాంటివి కానీ చూపించలేదు ఓకే అంటే మీకు ఇందాక ఫోటోలు వీడియోస్ పంపించినట్టుగా మాకు తెలిసింది ఇందాక అక్కడ ఎక్కడైతే దాడి జరిగిందో వాళ్ళ నిందితుల ఫోటోలు దొరికాయని చెప్పేసి ఇద్దరు ఫోటోలు పంపించినట్టుగా మీకు అందాయి అవి ఫోటోలు మాకు చూపించలేదు ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడే చూడటం మేము వాళ్ళ పేర్లు కూడా తెలుసుకొని ఎఫ్ఐఆర్లో వచ్చేటట్టు మేము చూసుకుంటాం అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏ ఊరు వాళ్ళని తెలిసింది మీకు ఇప్పటికి మేబీ వెన్నచర్ల అయి ఉండొచ్చు ఆ ఊరు ఆ ఊర్లో
సంఘటన జరిగింది కాబట్టి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. వెంటనే యాక్షన్ తీసుకుంటారా మరి వాళ్ళు దొరికిన వెంటనే? ఖచ్చితంగా యాక్షన్ ఉంటది. ఫస్ట్ అయితే కంప్లైంట్ ఇస్తుంది, దానిపైన యాక్షన్ పక్కా తీసుకుంటాం. సరే ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా సార్, మరి వీళ్ళకి ఏం చెప్తారు? అంటే వీళ్ళు నైట్ అంతా కూడా ఇక్కడే ఉంటాం, ధర్నా చేస్తున్నాం అంటున్నారు కదా, ఇక్కడ నుంచి కదలం అంటున్నారు మీరు సెక్యూరిటీ ఇచ్చే వరకు, మరి వాళ్ళకి ఏం చెప్పి సమాధానం వాళ్ళకి ఏమిస్తారు? లేదు, ధర్నా అది అలాంటిది ఏం లేదు, మేము వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి మేము నైట్కి ఏదో రకంగా మేము ఆమెకు ప్రొటెక్షన్ ఉంటాం. అంటే ఈ నైట్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారా? ఉంటాం, మేము ఉంటాం ఇక్కడనే, పక్కనే పోలీస్ స్టేషన్ కాబట్టి మేము పెట్రోలింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.